భారత్ చైనా దౌత్య సైనిక చర్చలు కొనసాగుతున్నప్పటికీ లద్దాఖ్ లో మళ్లీ వేడి రాజుకుంటుంది. ఈ ప్రాంతంలో రెండు దేశాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. కొత్తగా వైమానిక స్థావరాలు నిర్మించడం, ప్రస్తుతం ఉన్న వాటిని విస్తరించడం వంటి చర్యలకు డ్రాగన్ దిగుతోంది. లద్దాఖ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చేరువలోనూ ఇలాంటి పరిణామాలు జరగడం కలకలం సృష్టిస్తోంది. అవసరమైతే లద్దాఖ్ లో సైనిక చర్య కోసం వీటిని ఉపయోగించాలి అన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. బోర్డర్లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో 15,000 పైగా అదనపు సైనికులను భారత ఆర్మీ మోహరించింది. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో భాగంగా చైనా దళాలను ఎదుర్కొనేందుకు ఈస్టర్న్ లద్దాఖ్ లోని నార్థర్న్ కమాండ్ ఏరియాలు కొన్ని నెలల క్రితమే భారత ఆర్మీ బలగాలను మోహరించింది. నార్థర్న్ కమాండ్ ఏరియా నుంచి వేరు చేసి కౌంటర్ టెర్రరిజం డివిజన్ ఏర్పాటు చేసింది. ఒక్కో డివిజన్ లో 15,000 ట్రూప్స్ ఉంటాయి. లద్దాఖ్ లో చైనా ఆర్మీ దురాక్రమణకు యత్నిస్తే మన దళాలు అడ్డుకుంటాయి. ఈ బలగాలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద పర్వతాలపైన, చల్లని ఎడారి ప్రాంతాల్లో పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఈ బలగాలకు శిక్షణ ఇచ్చారు. ఈస్టర్న్ లద్దాఖ్ సెక్టార్ లో భారత ఆర్మీ 50,000 పైగా ట్రూప్స్ ని మోహరించింది. దీంతో బలగాల సంఖ్యను రెట్టింపు చేసినట్లయింది. చైనా దురాక్రమణను దృష్టిలో పెట్టుకుని లేహ్ లో 14 కార్స్ ఉంచింది. అంతేకాకుండా అదనపు ఆర్ముడ్ యూనిట్లను కూడా మోహరించింది. చైనా దళాలకు సమానంగా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ దళాలను రంగంలోకి దించింది.